ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. అపోస్తలుల కార్యములు 10:35. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప మాకు కనపరుచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని. ప్రియులారా, యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని మన హృదయమందు విశ్వసించిన ఎడల మనము రక్షింపబడుదుము. ఏలేనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఏసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ అందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము నీ అందు విశ్వాసముంచి నీకు విధేయులమై నీ మార్గంలో నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.